ఎవరీవన్ వెల్కమ్ టు లైఫ్ స్కూల్స్ పేర్ రాఘచంద్రిక ఏంటి పరపకాయలు కట్ చేస్తున్నాను అని చూస్తున్నారా యాక్చువల్గా ఇంట్లో ఒక కుండీలోని అనుకోకుండా మిరప చెట్లు లేచిందండి ఐ మీన్ మిరప మొక్క లేచింది అయితే దానికి చక్కగా నిండుగా మిరపకాయలు కాస్తే అది అది మీకు కూడా చూపిద్దామని ఇలా పెట్టాను అనమాట సో ఇదైతే నేను మా అబ్బాయి మా వారు ముగ్గురం కలిసి సరదాగా కట్ చేసాము బయట నుంచి ఎన్ని మిరపకాయలు తెచ్చుకున్నా మన ఇంట్లో కాసిన మిరపకాయలు అంటే మనకు అదొక స్పెషల్ కాబట్టి ఈ మిరపకాయలు కట్ చేయడం కూడా మీకు చూపిస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ చాలా వచ్చాయి అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చూపించబోతున్నాను అయితే ఈ వీడియోని డెఫినెట్గా ఎండ్ దాకా చూడండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలా ఇన్ని మిరపకాయలు వచ్చాయి వీ వర్ వెరీ హ్యాపీ మా వారికి మిరపకాయలు అంటే చాలా ఇష్టం అనమాట సో ఈ లెగ్ పీస్ ఫ్రైకి ఫస్ట్ మనం చికెన్ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేయాలి దానికోసం ఒక మూడు నాలుగు చెంచాల పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఆల్మోస్ట్ నేను హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను నాలుగు లెగ్ పీసెస్ వేస్తున్నాను అనమాట అండ్ ఒక పావు చెంచా పసుపు అర చెంచా ధనియాలు జీలకర్ర పొడి అండ్ ఒక పావు స్పూన్ గరం మసాలా అండ్ అఫ్ కోర్స్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక చెక్క ఒక నిమ్మ చెక్క రసం వేస్తున్నాను అంటే పెరిగి వేసాం కదా అంటే మీకేమంత పులుపు ఏం రాదండి సో నిమ్మరసం కూడా వేసుకుంటే ఏంటంటే మ్యారినేట్ అవ్వడానికి చికెన్కి బాగా ఈజీగా పడుతుంది అనమాట ఈ మసాలా అంతా సో దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో మనం లెగ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటికి బాగా పట్టించాలి సో లెగ్ పీసెస్కి ఎప్పుడైనా కొంచెం ఘాట్లు పెట్టి తీసుకురావాలి లేదా మనం మనమైనా ఇంట్లో కొంచెం ఘాట్లు పెట్టుకొని ఉంచుకుంటే లోపల వరకు బాగా మసాలా పడుతుంది సో దీనికి బాగా మసాలా పట్టించేసి పెట్టుకోవాలి సో ఇది ఇలా చేసినప్పుడు ఇది ఏంటంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకోవచ్చు లేదంటే స్పెషల్ ఐటమ్స్ ఏమైనా కావాలి పిల్లలు అంటున్నారు అన్నప్పుడు మాత్రం మనకి ఇది చాలా ఈజీ యాక్చువల్గా వీలైనంత వరకు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి రెఫ్రిజిరేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ పెట్టుకోండి బెటర్ లేదు ఇదిగో ఇలా మూత పెట్టేసి నేను రెఫ్రిజిరేట్ చేశాను ఆఫ్టర్ త్రీ టు ఫోర్ అవర్స్ ఇది నేను అయితే ప్రిపేర్ చేశాను ఒక పూట అయితే డెఫినెట్గా ఉంచాలండి ఫ్రిడ్జ్ లో ఉంచితే చక్కగా బాగా మసాలా పడుతుంది అండ్ తొందరగా ఉడుకుతుంది కూడా లోపల వరకు ఉడుకుతుంది అనమాట సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఇలా పీసెస్ వేసేసి ఫ్రై చేసుకోవడమే నేను ఏంటంటే డీప్ ఫ్రై చేయట్లేదు షాలో ఫ్రై చేస్తున్నాను సో దీనికి ఏంటంటే మనం వీలైనంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచితే అది సాఫ్ట్ కూడా అవుతుంది చికెన్ ప్లస్ ఏంటంటే దాని మసాలా కూడా చాలా బాగా పడుతుంది ఉడికేటప్పుడు కూడా లోపల వరకు దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో అందుకని మీరు వీలైనంత వరకు రెఫ్రిజిరేట్ అంటే ఎక్కువసేపు ఉంచుకోండి అంటే మ్యారినేట్ చేసి ఉంచడానికి ట్రై చేయండి సో ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగే దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా మనం ప్యాన్లో అన్ని పీసెస్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిసే ఏంటంటే లోపల వరకు ఉడుకుతుంది ఉన్న మసాలా కూడా నేను దానిపైన అలా వేసేస్తున్నాను అయితే ఏంటంటే కొంచెం అది దిగిపోతుంది అయితే ఇవి ఈ పీసెస్ ఇలా వేపేటప్పుడు ఏమిటంటే కొంచెం అడుగు అంటున్నట్టు లేదా కొంచెం నల్ల నల్లగా అవుతున్నట్టు ఉంటుంది కంగారు పడద్దు అదంతా క్రిస్పీగా టేస్టీగా బాగానే ఉంటుంది ఎందుకంటే మీరు అడుగు అంటేస్తుందేమో అని మధ్యలో ఆపేసారనుకోండి లోపల వరకు ఉడకదనమాట అంటే ఐ మీన్ వేగదనమాట సో వీలైనంత వరకు చూసారా మసాలా అంత కింద దీపా అది వేగుతుంది సో దీన్ని ఒకసారి ఇప్పుడు టర్న్ చేస్తున్నాను వీలైనంత వరకు అన్ని వైపులా టర్న్ చేసుకొని అంటే అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలన్నమాట సో ఇది ఇలా టర్న్ చేసి పెడుతున్నాను సో ఏంటి అంటే మనకి ఈ ఇలాంటి డిషెస్ చేస్తున్నప్పుడు నార్మల్ అల్యూమినియం అంటే సిల్వర్ కళాయిల్లో కాకుండా సిల్వర్ స్టీల్లో కాకుండా మనం ఇద్దరు నాన్ స్టిక్ లేదంటే ఇనప కళాయిల్లో చేసుకుంటే ఎక్కువగా అడుగు అంటదు సో సిమ్ లో పెట్టుకోవాలి దీనికి ఏంటంటే హైలో పెట్టుకోకూడదు సిమ్ లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెండో వైపు కూడా చక్కగా ఎర్రగా కాలింది మళ్ళీ దాన్ని సైడ్స్ కూడా తిప్పాను కొంచెం సైడ్స్ తిప్పి కూడా వేపాను అనమాట సో సైడ్స్ కూడా బాగా వేగితే బాగుంటుంది సో ఇదిగో చూసారు కదా కొంచెం నల్ల నల్లగా అయింది దానికి ఏం కంగారు పడక్కర్లేదు అది అలా అవుతుంది అది మాడిపోయినట్టు మాత్రం కాదు సో ఇలా చేసిన డిష్ ఇది ఇప్పటికీ నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ట్రై చేస్తే నిన్న సక్సెస్ఫుల్గా అయిందండి అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇది ఇలా రెడీ అయిపోయింది అనమాట సో ఉడికిపోయింది చూసారా ఎలా ఆ పీస్ ఉడికిందని చూపిస్తున్నాను నేను మీకు సో ఇది ఈ రోజు రెసిపీ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నా ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది ఇప్పటికైతే ఉంటాను బై అన్నట్టు చెప్పడం మర్చిపోయినాడు నేను ప్రత్యేకించి మిరపకాయలకి మిరపకాయ మొక్కలకి ఏమీ వేయలేదు అంటే మళ్ళీ తర్వాత ఇది క్వశ్చన్ వస్తుందని చెప్తున్నాను సో నేను కేవలం మామూలుగా నీళ్లు వేయడం అండ్ అప్పుడప్పుడు ఈ నాన్ వెజ్ అది తెచ్చినప్పుడు అది కడిగిన వాటర్ వేస్తూ ఉంటాను అండ్ బియ్యం కడుగు కూడా బాగా పనిచేస్తుందని విన్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఓకే బాయ్